పాటంటే భయము గళమంటే గగురుపాటెందుకు పాటతో నీ యుద్ధమా వీర తెలంగాణ తిరుగుబాటును రంగరించుకున్న నేల ఇది పాటంటే ఇక్కడ యుద్ధమే పాలకుల వీటకు పాటలమ్మ దొరకదు తూటాలకు పాటలమ్మ చెదిరిపోదు పాటే శ్వాసగా అలుపెరగని బాటసారి చైతన్య భేరి మోగించే విమలమ్మ గాండ్రించే గళమ్ము పాటల వీణ ఆప్యాయంగా అక్కా అని పిలుచుకునే విమలక్క తెలంగాణ మట్టి బిడ్డ. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో విమలక్క పుట్టింది. కానీ స్థలకాలాలతో సంబంధం లేని ఆమె చిరునామ అరుణోదయం, కార్యాచరణ నవోదయం. ఆమె ఒక విప్లవ సంప్రదాయ కుటుంబంలో పుట్టి కులమత స్పృహ లేకుండా ప్రతి ఘటనా స్వరాల ప్రవాహాన పెరిగింది. ఆమె గళం జనవిముక్త పోరాట గానం. ప్రతి ఘటనా స్వరాలై మోగుతూ సాగిన 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అనేక అటుపోట్లున్నాయి. కష్టాలు కడగండ్లు ముసురుకున్నాయి. గొంతుపై ఉక్కుపాదాలు, చేతులకు సంఖ్యళ్ళు, ఆమె నివాసానికి తాళాలు, జైళ్లు, అప్రకటిత నిషేధాలు ఎన్నో ఎన్నెన్నో. ఆటాపాటలు ఆమె సంఘర్షణ జీవితానికి బొమ్మైతే అలుపెరగని పోరాట క్రమమే బురుసు. తెలంగాణను కబళించిన కుబేరులపై వేలాది అనుచరులతో ఆమె సాగించిన ప్రతి ఘటనా యాత్ర అనేక ధూమ్ధాములను సృష్టించింది. ఆమె ధిక్కార స్వరం, మడమతిప్పని పోరాటం అందరూ ప్రేమగా పిలుచుకునే విమలక్కగా మారింది. ఆమె కేవలం ప్రజా కళల వాహినే కాదు, పోరాటాల నాయకయ్యింది. ఆమె జీవిత సహచరుడు కామ్రేడ్ మిత్ర కలానికి తన గళం జోడించడంతో గళం అమరం, కలం విమలం అంటూ కీర్తిని తెచ్చిపెట్టింది. విమలక్క తండ్రి బండ్రు నరసింహులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నేటికీ ఎర్రజెండాను ఎత్తిపట్టుకున్న జనశక్తి నాయకుడు. తల్లి నరసమ్మది ఆత్మగల్లగుణం. ఇంటికొచ్చిన ప్రజా కార్యకర్తలకు కుండలున్నది ఊర్చిపెట్టే మంచితను. కడుపులో పెట్టి దాచుకునే అమ్మ నుండి ప్రేమను, తండ్రి నుండి సాహసాన్ని విమలక్క అందిపుచ్చుకున్నారు. ఆమెది బహుజన సామాజిక నేపథ్యం. పీడిత కుల హక్కుల పులికేక సర్వజనానాదంగా మారింది. ఇంటికి ఆనుకుని ఉన్న తన పొలంలో నాట్లేస్తున్న కులక్కలతో గొంతు కలిపి ఇష్టంగా పని పాటలు నేర్చుకుంది. రేడియోలో పాటలు అనుకరిస్తూ ఇంట్లోనే ఎగిసిపడుతున్న జనం పాటలను ఒడిసి పట్టుకుంది. తండ్రి వేలు పట్టుకున్న 8వ ఏటనే ప్రజావేదికలెక్కి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము అంటూ లేత గొంతుతో తీయగా పాడింది. తిరుగుతోంది సిరి చుట్టూ, నీతి న్యాయమంతా తీసికట్టు అంటూ పెట్టుబడిదారి దోపిడి గుట్టును రట్టు చేస్తూ తన తొలి ప్రస్థానం ప్రారంభించింది. ఆ విప్లవ గీతాల గొంతెత్తుకుని కల్లోల విప్లవ దశాబ్దపు పాటల పసిబిడ్డగా మొదలైంది. పాటను విప్లవ శాసనంగా మలించిన బాలాడీర్గా ఎదిగింది. 1974లో ఉస్మానియాలో పురుడు పోసుకున్న అరుణోదయాలో భాగమైంది. అరుణోదయం 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 అంటూ కాశీపతి కలానికి గళమయ్యింది. ఓ అరుణ పతాకమా చే గొనుమా రెడ్ సెల్యూట్. అరుణ పతాకమా చే గొనుమా రెడ్
సల్యూట్ శ్రమ జీవులకే తనమా శ్రీకిది గోరెడ్ సల్యూట్ ఓ అరుణ పతాకమా కేరులు మారే సల్యూట్ శ్రమ జీవులకే తనమా శ్రీకిది గోరెడ్ సల్యూట్ అరుణోదయ నిర్మాత జంపాలకు జోహార్ల గీతమైంది. కానూరు తాతప్రియ శిష్యురాలిగా కరుణ గంగలతో కలిసి విప్లవ సింహం బుర్ర కథకు కథకురాలయ్యింది. కామ్రేడ్ నీలం రామచంద్రయ్య హరికథను ప్రదర్శించింది. ఇందిరా భాగోతంలో ఇందిరాగాంధీ పాత్రతో రక్తి కట్టించింది. హే నగరే అంటూ డాన్స్ పాటైనా డ్యూయట్ అయినా సోలో అయినా తీన్మార్ పాటైనా దూల పాటైనా విమలక్క గొంతులో నవరసాలు పొంగి ప్రవహించాల్సిందే. ప్రజా కళాకారిణిగా ఉంటూనే పీడిఎస్యు బ్యానర్పై భువనగిరి డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్నికైంది. కళాశాల అధ్యక్షురాలుగా పూర్తి చేసి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్లో కొద్ది తేడాతో ఊడిపోయిన విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1985లోనే ఉస్మానియాలో రాజనీతి శాస్త్రం న్యాయశాస్త్రంలో సీటొచ్చినా కాదనుకుని ప్రజల కోసం వచ్చింది. కళాశాలను వీడి విశాలమైన గ్రామసీమల్లోకి పట్టణ ముడికివాడల్లోకి పయ్యనమైంది. వీర తెలంగాణ రణస్థలము నుండి ఆమె రంగస్థలం మొదలై తెలుగు నేలంతా అల్లుకుంది. దేశం నలుమూలలకు వ్యాపించింది. 1994 హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులో సిగ్నేచర్ డాన్స్తో ఎన్నో ప్రశంసలందుకుంది. 2004 ముంబై రెసిస్టెన్స్ ఫోరంలో ఆడుదాం డప్పుల్లా దరువేయిరా పాట ఉర్రూతలూగింది. 2006లో ఒరిస్సా కళింగనగర్ పోరాటాన్ని ఎత్తిపడుతూ ఒడియాలో పాటల సీడీని రూపొందించి ప్రదర్శించింది. 2014 హైదరాబాద్ అంతర్జాతీయ సదస్సులో వీర తెలంగాణ బ్యాలే ప్రదర్శన నృత్య రూపకం మంత్రముగ్ధుల్ని చేసింది. ౨౦౧૬లో బీహార్లో ఆదివాసీ ఉద్యమాన్ని ప్రతిబింబించే హిందీ కళారూపాన్ని తన బృందంతో కలిసి ప్రదర్శించింది. 1981 విరసం మాచర్ల వేదిక నుండి 2018 మహబూబ్ నగర్ మహాసభల వరకు కాలానుగుణ పాటలతో అరుణోదయ నిత్య నూతన గళాలకు విమలక్కే నాయిక అనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ పాటలను హిందీలోకి మార్చి ఢిల్లీలోనూ జంతర్ మంతర్ దగ్గర కోలాటం చేయించిన ఘనత విమలక్కదే. కేరళ త్రిశూర్లోనూ అరుణోదయ భాష ఎరుగని భావాలకు ఎల్లలు లేవని చాటింది. అందుకే ఏ పురుష ప్రపంచానికి తీసిపోని పీడితుల జనగళంగా శోషితుల ప్రవాహ గీతంగా బహుజన బతుకమ్మగా స్త్రీ విముక్తి పాటగా ఆదివాసీల స్వయం పాలనగా ప్రాంతీయ ప్రజాస్వామ్యంగా మనువాదంపై యుద్ధ భేరిగా దళిత జన ధర్మాగ్రహంగా జన విముక్తి గేయంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తి గీతంగా 40 ఏండ్ల ప్రస్థానానికి పరిమిత కులమానాలేవి లేవు. సాంప్రదాయేతర నృత్య రూపకాన్ని స్త్రీ విముక్తిగా మలిచి చైతన్య జయాలతో కలిసి కొన్ని వందల ప్రదర్శనలిచ్చారు. సింగరేణి ఆదివాసీ సమస్యలపై ఒగ్గు కథలు ప్రదర్శించిన డోలు నృత్యాలు డప్పుదరువులు వేసిన అవి విమలక్క బృందం ప్రత్యేకతలు. నిటారుగా నిలబడే పాటలకు అరుణోదయ సృష్టి సిగ్నేచర్ డాన్స్. Let's go.
ప్రజా కళారూపాలకు ఒక కొత్త చేర్పు. తన బృందంలో డజనుకు పైగా ముఖ్య గాయనీ గాయకులను సృష్టించి సుమారు 100 క్యాసెట్లు సీడీలను రూపొందించిన ఘనత అరుణోదయ స్వంతం. టీవీల్లోనూ దాదాపు 100 ఎపిసోడ్లు విమలక్క బృందగానం తెలుగు ప్రజలందరికీ సుపరిచితమే. తల్లి కోడిలాగా తన బృంద సభ్యులందరినీ కాపాడుకుంటూ వారి చదువులు, పెళ్లిళ్ళు, ఆరోగ్యాలు, వాళ్ల పిల్లల చదువులు సంధ్యలన్నీ పట్టించుకుంది. ఎంతో మంది తన కళాకారులను ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన సమరంలో బైరాగి మోహన్, మత్సార్, సురేష్, సంతోష్, వెంకట్, చంద్ర, ప్రభాకర్, అనుబాయి, అరుణ లాంటి డజన్ల కొద్ది కార్యకర్తలు విమలక్కతో జైళ్లకెళ్లారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్బంధాలకు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమంలో కొనసాగుతున్న వాళ్లున్నారు. 1992లో అరుణోదయలో జనసాహితీ విలీనమైంది. ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణానికి కొక్కకోలా ముర్దాబాద్, కొబ్బరిబొండం జిందాబాద్ అంటూ ఇచ్చిన పిలుపుకు విమలక్క స్పందించింది. విధ్వంసాభివృద్ధి నమూనాను ఎదురించే సినుకు సినుకు పాట తెలుగు నేలంతా ప్రతిధ్వనించింది. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. తెలంగాణ నవధాన్యాల సంస్కృతి పునరుద్ధరణే నవ తెలంగాణ నిర్మాణానికి పునాది కావాలని ఆమె ఎలుగెత్తి చాటింది. సహజ వనరు జీవితానికి ఆసరేమో గాని జీవితాలను అంగట్లో పెట్టి అమ్ముకునే సరుకులుగావని చాటింది. అందుకు ఉద్యమ మార్గం ఎంచుకున్నందుకే నిర్బంధాలు, నిషేధాలు అయినా వేల పాటలను, కళారూపాలను, ప్రజా సాంస్కృతిక అవగాహనను ఆచరణ అక్షర రూపంలో ఇవ్వడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తుంది. రాముడు జన్మించిన భూమి కాదు, దున్నేవాడికి భూమి దక్కడమే ఈ దేశ అభివృద్ధికి మూలమని విమలక్క పాడని గేయం లేదు. విద్యార్థి యువతకు మార్గదర్శనం చేస్తూ పద పదమంటూ పాడిన పాట మార్మ్రోగుతుంది. గుజరాత్ గుండె గాయాన్ని మాన్పుతూ తల్లి శవము పక్కనే పిల్ల పాలకేడవగా పాల బదులు నెత్తురు కారిగడ్డ కట్టగా కెవ్వుమనే కేకలే గుజరాత్ నమ్మునా లేత మనసు గాయమే గుజరాత్ ప్రాణ. ఆమె విషాదానికి కర్తవ్యాన్ని నేర్పుతుంది. కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట గాయాలను, మనువాద మారణహోమాన్ని దళిత జనధర్మాగ్రహంగా ఆమె ప్రశ్నిస్తుంది. విప్లవోద్యమంలో ఎంతోమంది అమరులు నేలరాలారు. తన పాటల్లో 100 మందిని స్మృతి గీతాలతో ప్రాణం పూసింది. తల్లుల గర్భసుఖాన్ని, ఆలుపిల్లల విషాదాన్ని పలికించి ఎంతోమందిని ఆమె పాటతో ఓదార్చింది. ఎంత సాహసమైంది తెలంగాణ అంటూ కీర్తించిన ఎందుకు కాలిపోతావు, నువ్వెందుకు రాలిపోతావు అంటూ విషాదంగా ప్రశ్నించిన అది విమలక్క గొంతులో తారాడాల్సిందే. 9 నెలల పసిగుడ్డును అమ్మ చేతిలో, ఆప్తుల చేతుల్లో పెట్టిపోయింది. కాని తనకు జన్మనివ్వడమే కాకుండా గౌరవంగా బతకడానికి ఆసరా ఇచ్చిన అమ్మ నరసమ్మ నీమ్స్లో చావు బతుకుల్లో ఉంటే విమలక్క ఇల్లందు అడవుల్లో అమరుల సంస్మరణ సభలో ఉంది. అమ్మ నరసమ్మను కన్నీటి పాటల్లో ఆవిష్కరించిన, ఎందరో తల్లుల కడుపుకోతను వర్ణించిన అక్క కోయిల గొంతుకే సాధ్యమైంది ఈ నల్ల కోయిలమ్మ శ్రావ్యమైన రాగం. ఇలా గొంతుకే సాధ్యమైంది ఈ నల్ల కోయిలమ్మ శ్రావ్యమైన రాగం విప్లవోద్యమానికి గొప్ప పెట్టుబడి. అది తూర్పు పవనం వీచెనోయ్, తూర్పు దిక్కు ఎరిపెక్కెనోయ్ అంటూ పాడిన
పడమటి గాలి వీస్తుంది పారాహుషార్ అంటూ హెచ్చరించిన అది సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన స్వరమైంది. శ్రామిక వర్గ అంతర్జాతీయతను చాటిన ఆమె గళం కులవర్గ సమాజపు దేశీయ ప్రత్యేకతను చాటుతూ లాల్ నీల్ జెండాల సమాహారమైంది. ఆమె గొంతులోనే కాదు కార్యాచరణలోనూ నీలాకాశం ఎరుపు కాంతులీనుతుంది. విమలక్క ఒక వ్యక్తి కాదు, అరుణోదయంలో ఎదుగుతూ వచ్చిన ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిక శక్తి. రెండు దశాబ్దాలుగా అరుణోదయకు ప్రధాన సారథ్య బాధ్యతలు నిర్వహిస్తూ ఎదుగుతూ ఒదిగి ఉండిన సామూహిక శక్తి. ఎక్కడ ఏ మూలన ఏ పరిణామం జరిగినా తన బృందంతో ఉన్న కళాలతో కళారూపమిస్తున్న సాహిత్య సాంస్కృతిక శక్తి విమలక్క. భావసారూప్యత కలిగిన శక్తులతో సంస్థలతో కలిసి పనిచేస్తూ ఒక్కోసారి నాయకత్వాన్ని అందిస్తున్న రాజకీయ శక్తి కూడా పాటతో పాటు పోరాటాలను సానబెట్టుకుంటున్న నిత్య చలన సంగీతం విమలక్క. గొంతు పుండై రక్తాలు కారుతున్న వందల వేల ప్రదర్శనలతో తెలంగాణ చుట్టొచ్చిన నికార్సైన ప్రజా కార్యకర్త విమలక్క. తెలంగాణ సాధన కోసం జైలుగోడల్లో నెలల తరబడి బంధించబడ్డ ఏకైక మహిళా బలాడీర్. తెలంగాణ సాధన తరువాత దేశీయ పునాదులపై తెలంగాణ నవ నిర్మాణానికి అంకితమైనందుకే నిర్దాక్షణ్యంగా ఉన్న ఇంటి నుండి నెట్టివేయబడ్డ బాధితురాలు. బిడ్డలని కూడా చూడకుండా గెంటేస్తే ప్రజల గుండెల్లోనే ఆశ్రయం చేసుకుని మనోధైర్యం వీడని ధీర వనిత విమలక్క. తన 54 ఏళ్ల జీవితంలో దాదాపు 40 సంవత్సరాలు ప్రజల మధ్యనే అధిక భాగం గడిపి వారి కష్టాలను కన్నీళ్లను బాధలను గీతాలుగా చేసుకుని మోగిస్తున్న పాటల యుద్ధ బేరియామే. ప్రజా విముక్తి ద్వారానే ప్రత్యామ్నాయ సంస్కృతి ఆవిష్కరిస్తుందంటున్న ఆమె సుదీర్ఘ ప్రస్థానానికి జేజేలు పలుకుదాం, జైకొట్టి సాగుదాం.